కానీ సినిమా చూసాను నిజంగా ప్రొఫెన్ ఇప్పుడు మైక్ ఎందుకు కట్టాలి మైక్ ఎందుకు కట్టాలి ఆగన బ్రో ఒక నిమిషం మూసి ఏయ్ ఎంతో మంది మన కోసం త్యాగాలు చేశారు బ్రో కానీ మనం ఇంకా కొలవ మాట్లాడలేదు అని గొడవలు కట్ట కాదు నిజంగా సెల్యూట్ టు సందీప్ ఉండికిస్తాన్ సెల్యూట్ సెల్యూట్ సూపర్ బ్రో ప్రతి ఒక్కరు సినిమా చూడండి లాస్ట్ లో అందరూ ఏడుస్తారు బ్రో ప్రతి ఒక్కరు థియేటర్ మొత్తం ఏడ్చారు లాస్ట్ కి చప్పట్లు కొట్టారు బ్రో లాస్ట్ లో అందరు నుంచొని మంచి సినిమా తీశారు అడివిశేష్ గారు మహేష్ బాబు గారు మంచి సినిమాని ఆదరించారు మంచి సినిమా తీశారు మన కోసం చచ్చిపోయారు బ్రో చాలా మంది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా కులాలు అవి ఏమైనా గొడవలు ఆడుకుంటాం కానీ ఫస్ట్ నిజంగా ఎమోషనల్ గా చెప్తున్నాడు బ్రో సీరియస్లీ కామెడీగా చేసిన పక్కన పెడితే సీరియస్లీ నాకు ఏడిపోతుంది చాలా మంది పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడతారు ఆర్మీ వాళ్ళు సూపర్ బ్రో నిజంగా అది కళ్ళ కట్టడి చూపించారు వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళు మన కోసం ప్రాణాలు త్యాగం చేసినందుకనే మనం నిజాయితీగా బతకాలి మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు అంటే మన కోసం ప్రాణాలు త్యాగం చేశారు నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటే మనం చాలా నిజాయితీగా బతకాలి బ్రో ఈ క్యాస్ట్లు ఈ గొడవలు ఇవన్నీ కాకుండా దేశం కోసం చనిపోయిన ఎవరు ఉంటారు బ్రో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అడివిశేష్ పర్ఫార్మెన్స్ సూపర్ బ్రో సూపర్ నిరగేదంగా చెప్పలేను ఈ సినిమాకి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సినిమా చూడండి బ్రో పక్కా ప్రతి ఒక్కరు చూడండి నిజంగా ఈ సినిమా చూసి బాగోలేదంటే ఎవరికైనా నచ్చలేదంటే లక్ష్మణ్ టేక్పోడి నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అని ఆడు కాళ్ళు పట్టుకుంటా వచ్చి ఆడు కాళ్ళు పట్టుకుంటా నిజంగా ఈ సినిమా నచ్చలేదు అన్నాడు కాళ్ళు పట్టుకుంటా సూపర్ సినిమా నేను నిజంగా చెప్తున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి వచ్చాయి చాలా సినిమాలు వచ్చాయి కానీ మన తెలుగు ఇండస్ట్రీకి అరవింద తగ్గ సినిమా మేజర్ మేజర్ బ్రో సూపర్ అడివిశేష్ గారు హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్కరిని ఏడిపించారు ప్రతి ఒక్కరు మనసుని కదిలించారు సూపర్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.